తూతూ మంత్రంగా మహాజన సభ ముచ్కూర్ సొసైటీ 300 మంది కోరం కాక 30 మందితో చెరిగింది. తెలంగాణ సహకార చట్టాలు 1964 1995 ఉల్లంఘన రూల్ 23 ఖతార్ చేయని ఇన్ఛార్జి చైర్మన్ ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించే మహాజన సభ మొత్తం సభ్యులలో 1/10వ వంతు కోరం ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించాలి. కానీ ముచ్కూర్ సొసైటీ ఇన్ఛార్జ్ చైర్మన్ మాలావత్ వెంకటేష్ 3000 మంది సభ్యులు ఉన్న సంఘంలో 30 మంది కూడా లేకుండా అది కూడా ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించాల్సిన సభను మారుమూల గ్రామమైన దేవక్కపేటలో నిర్వహించడంపై అనుమానాలకు తావిస్తుంది. కోరం లేదు, సమావేశాన్ని వాయిదా వేయొచ్చు కదా అని మీడియా ప్రతినిధి అడగగా నేను వాయిదా వేయను అని దురుసుగా సమాధానం ఇచ్చారు. సమావేశంలో జెండా అంశాలను చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలపై వచ్చిన ఆదాయం గురించి అడగగా ఆ వివరాలు ముచ్కూర్ సొసైటీలో ఉన్నాయని ఇక్కడకు తీసుకురాలేమని దాటివేశారు. ముచ్కూర్ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల నిర్వహణ సొసైటీ సిబ్బంది ద్వారా కాకుండా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సెంటర్ను నిర్వహిస్తూ సొసైటీకి రావాల్సిన లాభాలను డైరెక్టర్లు నొక్కేస్తున్నారన్నారు. లక్ష్మణ్ గారు వారు కూడా సీతాలకే వెళ్ళారని కోరుతున్నాము. మూడోది ఏంటంటే ఇతర అంశములు అధ్యక్షుల వారి అనుమతితో దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం జరిగిన ముచ్కూరులో సొసైటీలో జరిగిన బండ్ల గురించి ఆర్థిక లావాదేవీల గురించి ఆడిట్ నిర్వహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సొసైటీలో జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా సేవ చేస్తాను. ఇంతకుముందు మన సర్పంచ్ గారు ఒక విషయం చెప్పడం జరిగింది, ఒక గోదాం కావాలని. అది సంవత్సరం లోపల ఖచ్చితంగా అవసరం అనుకుంటే ముందుగా నేను కట్టించి తర్వాత నేను శాంక్షన్ తెచ్చుకుంటాను. అది ఈ రకంగా నేను మీకు సేవ చేస్తాను. ఇంకోటి ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు ఏదో అడిగారు, పైసలు తక్కువ వచ్చినాయని. ఒక 10 లారీలు తక్కువ వచ్చినాయి అనుకో, నేను జేబు నుంచి కట్టియగలుగుతానా? అట్లా ఉండాలి. అట్లా అనుకుంటే కాక మన రాజుది, ఆయన ఎంఆర్ఓ తోటి మాట్లాడించాడు. నేను చెప్తున్నా ఆయన ఆల్రెడీ ఎంఆర్ఓ తోటి మాట్లాడించాడు. వేల్పూర్ ఎంఆర్ఓ తోటి అక్కడికి డీటీని పంపించాడు. ఆయన కూడా వారు కటింగ్ చేసేదాకా వదిలిపెట్టాలి. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో నేనేం చేయలేను కదా. నేను తప్పనిసరి ఖచ్చితంగా కటింగ్ అంటే ఒప్పనొప్ప. ఇంకోటి ఏం తెలుసా, ఈ మధ్య ఇవి సీడ్స్ వచ్చినాయి చూసిరా, ఈ సీడ్స్ బాగా దెబ్బతిన్నాయి. లేకపోతే నువ్వు ఏదైనా మీకు పని చేయగలుగుతా అనుకుంటే నేను ఖచ్చితంగా మీకు చేస్తా. ఇంకోటి గోదాం అన్నారు కదా, ఖచ్చితంగా 1 ఇయర్ లోపు, 1 ఇయర్ అని అంటున్నా, 6 నెలల లోపే కావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఎరువులు కూడా పంపిస్తా, విత్తనాలు పంపిస్తా, అన్ని పంపిస్తా. సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా అప్పులు 2,81,06,863 రూపాయలు వచ్చినాయి. క్రాప్ లోన్స్ సభ్యుల ద్వారా 2,40,50,220 రూపాయలు. దీర్ఘకాలిక అని ఎల్టీ లోన్స్ 18,37,982. అప్పులపై వచ్చిన వడ్డీ స్వల్పకాలిక అప్పులపైన 9,262 రూపాయలు. దీర్ఘ ఎల్టీలపైన 8,07,489 రూపాయలు. అపరాధపు వడ్డీ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ 12,12,896 రూపాయలు. సభ్యుల ద్వారా చెల్లించిన మార్టిగేజ్ అసలు 9,08,821 రూపాయలు. వడ్డీ 3,90,199 రూపాయలు. అపరాధపు వడ్డీ 34,980 రూపాయలు. సేవింగ్ డిపాజిట్లు వచ్చినాయి. సేవింగ్స్ ఖాతా 83,59,706 రూపాయలు. ఫిక్స్డ్ డిపాజిట్లు 6,17,393 రూపాయలు. ఎరువులు వచ్చినాయి
68,87,000 వరి విత్తనాలు 22,62,500 రూపాయలు అమ్మకాలు ఎరువులు అమ్మినవి 70,34,343 రూపాయలు విత్తనాలు విత్తనాలు అమ్మినవి 10,45,20,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి డెబిట్ ఫియర్ రుణమాఫీ వచ్చినాయి 14,05,476 రూపాయలు స్వల్పకాలిక వాటర్ షేర్స్ అన్నట్టు 580,000 రూపాయలు ఇవి ఉన్నాయి ఇవన్నీ పట్టుకుంటే 8,58,24,64,066 రూపాయలు గత నిల్వ 3,11,93,33 రూపాయలు ఇవన్నీ పట్టుకుంటే 8,38,39,99 రూపాయలు మనం చెల్లించినాయి సహకార కేంద్ర బ్యాంకుల ఎస్ఏఓ లోన్స్ ద్వారా 2,43,75,534 రూపాయలు ఎల్టీ లోన్స్ చెల్లించినాయి 56,72,102 రూపాయలు అప్పులపై వడ్డీ చెల్లింపులు మన క్రాప్ లోన్ పైన 16,66,302 రూపాయలు చెల్లించినాం వాడు బ్యాంకుకి దీర్ఘకాలిక ఎల్టీ లోన్స్ 2,484 రూపాయలు పెనాల్టీ ఇంట్రెస్ట్ 79,217 రూపాయలు మార్ట్ గేజ్ అప్పులు అసలు 14,07,000 సభ్యులకు ఇప్పించిన అప్పులు క్రాప్ లోన్స్ 2,80,61,670 రూపాయలు ఎరువులు అమ్మినాయి 45,83,750 రూపాయలు చెల్లించినామన్నా వరి విత్తనాలు 2,44,000 రూపాయలు డిపాజిట్ సేవింగ్ ఖాతా ద్వారా 63,88,208 రూపాయలు షేర్స్ 3,97,000 రూపాయలు కొనుగోలు ఎరువులకు మార్కెట్కు 68,87,020 రూపాయలు టీఎస్సీకు 22,62,500 రూపాయలు వాటల్ వాపస్ షేర్స్ వాపస్ ఎస్టీ లోన్కు 21,000 ఎల్టీ లోన్కు 16,750 గోదాం బకాయిలు చెల్లించినాయి 6,82,275 ప్రారి గోడ ఖర్చు 1,75,000 రూపాయలు ఇవన్నీ పట్టుకుంటే మనం చెల్లించినాయి 8,91,92,785 16,00,000 బ్యాలెన్స్ మనం అంచనా వచ్చే సంవత్సరం కోసం అని ఆదాయం ఎంత అంచనా వేసినామంటే 441,17,000 రూపాయలు అంచనా వేసినాం ఆదాయం వస్తుంది అని సొసైటీ ఖర్చు ఏమో 30,86,000 గౌరవించి ఇంతవరకు టైం కేటాయించినందుకు అందరికి పేరు పేరున నమస్తే.